నమస్తే వెల్కమ్ టు టీవీ 15 న్యూస్ బుల్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న హిలరీ తుఫాను తుఫాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవాడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధికారులు उत्तराखंड घोर प्रमाद पारकिंग स्थल में निचि कर्पड़ को अत्याचार बाधि बालिक कलवक अड्क आस्पत्र ने निद्रा ढिल्ली महिला कमीशन चीफ స్వీకారం చేసిన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన 9 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయించిన పార్లమెంట్ హౌస్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్న విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ను దించేందుకు ఇస్రో పగడ్బంది ఏర్పాట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో 20 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిలరీ తుఫాను తీవ్ర ప్రభావం చూపుతుంది తుఫాను దాటికి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భీకర గాలులు వీస్తున్నాయి వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా నీటమునిగాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుంది ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు తుఫాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవాడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు తుఫాను వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై సర్వే ప్రారంభించారు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే డెత్ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోవడం గమనార్హం మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పార్కింగ్ స్థలంలో నిలిచి ఉన్న కార్లపై కొండచర్యలు విరిగిపడ్డాయి ఈ నేపథ్యంలో ఒక కార్లో చిక్కుకున్న పసిబాబుతో సహా ఇద్దరు మహిళలు మరణించారు ఉత్తరాఖండ్ లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది సోమవారం చంబా పోలీస్ స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి దీంతో కొండరాళ్లు మట్టి కింద పలు వాహనాలు చిక్కుకున్నాయి అత్యాచార బాధిత బాలిక ఆమె తల్లిని కలవకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ బాధితురాలు చికిత్స పొందుతున్న ఆసుపత్రి ప్రాంగణంలో నేలపైనే నిద్రించారు పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బాధిత బాలికను కాని ఆమె తల్లిని కాని కలుసుకునేందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు తన నుంచి వారు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు బాధిత బాలికను కలిసేందుకు తనను అనుమతించాల్సిందిగా బాలల హక్కుల కమిషన్ ఎన్సీపీసీఆర్ ను కోరినట్టు తెలిపారు ఎన్సీపీసీఆర్ చీఫ్ బాధిత బాలిక తల్లిని కలిసినప్పుడు తనని ఎందుకు అడ్డుకుంటున్నారని స్వాతి ప్రశ్నించారు నిన్న మధ్యాహ్నం నుంచి ఆసుపత్రిలోనే ఉన్న ఆమె బాధితురాలిని కలిసాకే అక్కడి నుంచి కదులుతారని స్పష్టం చేశారు కాగా ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళా శిశు అభివృద్ధి విభాగం డిప్యూటీ డైరెక్టర్ ప్రేమోదయ్ కాక బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బాలిక గర్భం దాల్చడంతో నిందితుడి భార్య సీమారాణి ఆమెకు గర్భనిరోధక మాత్రలు వేసి గర్భం స్రావం చేసినట్టు బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ఈ కేసులో కాక ఆమె భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రశ్నిస్తున్నారు
दिल्ली पुलिस ने मेरे को सर्वाइवर और उसकी फैमिली से मिलने नहीं दिया। जो दिल्ली पुलिस ने पिछले 8 दिन में उस आदमी को और उसकी वाइफ को अरेस्ट नहीं करा था, पता नहीं किस दबाव में अरेस्ट नहीं करा था, वही दिल्ली पुलिस आज मुझे लड़की से मिलने नहीं दे रही। तो मेरे मन में बहुत सवाल उठते हैं और ये भी सवाल उठता है कि NCPCR को अलाउ कर दिया जाता है और दिल्ली महिला आयोग को नहीं अलाउ किया जाता। 8 महीने की बच्ची का साथ जब रेप हुआ था तब दिल्ली महिला आयोग ने 3 ऑपरेशन कराए थे, 1 साल की बच्ची, 3 साल की बच्ची, 8 साल की बच्ची, इस तरीके के जो केसेस आते हैं दिल्ली महिला आयोग एक्शन लेता है। अब मैं यहाँ बैठी हूँ सुबह से और दिल्ली पुलिस मुझे अलाउ नहीं कर रही। कौन होते हैं ये अलाउ नहीं करने वाले? क्यों दिल्ली पुलिस गुंडागर्दी पे उतर कर आ रही है? तो जब तक दिल्ली पुलिस मुझे अलाउ नहीं करेगी लड़की से मिलने के लिए या किसी से मिलने के लिए, तब तक मैं नहीं जाने वाली, क्योंकि ये मेरा काम है। मुझे ये जानना है कि लड़की को हर प्रकार की मदद मिली है या नहीं, ट्रीटमेंट ठीक से हो रहा है या नहीं। ये एक प्राइवेट हॉस्पिटल है, क्या उसका सही से इलाज हो पा रहा है? क्या उसको हर सहूलियत दी जा रही है या नहीं? तो दिल्ली महिला आयोग अंदर नहीं जा रहा तो फिर कौन अंदर जाके ये सवाल पूछ रहा है? वज्रकरूर मंडलम रागुलपाड़ो 8వ ఎత్తిపోతల పథకం వద్ద కృష్ణ జలాలను వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు 3 పంపుల ద్వారా దాదాపు 900 క్యూసెక్ల నీటిని మోటార్ల ద్వారా కాల్వల్లోకి వదిలారు. ఉర్వకొండ వజ్రకరూరు మండలాలకు పిల్ల కాల్వలను తవ్వించి రాగులపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందిస్తే రైతులకు ఉపయోగం ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ విజయవాడలో నవంబర్ 22 నుండి 26 వరకు 5 రోజుల పాటు క్రీడలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్ కుమార్ అగర్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రీడల బ్రోచర్లు లోగో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. ఈ క్రమంలో 24 రకాల క్రీడలు నిర్వహిస్తామని, దీనిలో 2000 నుండి 3000 లోపు క్రీడాకారులు పాల్గొంటారని, 30000 మంది ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా టీమ్ వర్క్ చేస్తామని అన్నారు. Which is being organized by Andhra Pradesh in Vijayawada and our state unit and the Vijayawada unit of Indian Medical Association, they are organizing this event and as you have been briefed about the detail of 24 games for a period of from 22nd November to 26th November, and I hopeful and I have no doubt about the success of this event, and around 3000 doctors all across country expected to participate, and this is a very pious event, and like our Prime Minister says, Khelo India. హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టాలో బాలుడు హత్యాయత్నం తీవ్రంగా కలిచివేస్తుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆది అనే 9 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి పక్క వీధిలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులను చూసి డ్రైవర్ పరారవ్వగా బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేపట్టారు. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై తిరుపతి సమీపంలోని బాలాజీ డేర్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తంజావూరులో జరిగిన శుభకార్యంలో పాల్గొని వస్తుండగా రేణుకుంట వాసులు ప్రయాణిస్తున్న కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 మందికి గాయాలయ్యాయి. వీరిని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అలా చూడండి.
मनुष्य ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అన్నారు. సోమవారం ఆయన పెడుమూరు మండలం గంగపల్లి సచివాలయ పరిధిలోని గంగుపల్లి, అరుంధతివాడ, శెట్టివారిపల్లి, సన్యాసపల్లి, భాస్కర్రావుపురం, కుప్పనపల్లి, జలకంఠాపురం, చెరువు ముందర ఊరు, గుత్తవాళ్ల ఊరు, వడ్డీపల్లి, బీసీ కాలనీ గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పందన ద్వారా వచ్చే ఆజీలపై పశ్చిమ స్పందించాలని అడిషనల్ ఎస్పీలు సుధాకర్, శ్రీలక్ష్మి ఆదేశించారు. చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో వారు ప్రజల నుంచి 30 విడతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పందనలో వచ్చే విడతలను క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడులు, వేల ప్రైవేటు బడులు కలకల 2023-2024లో ప్రభుత్వ బడులో విద్యార్థుల సంఖ్య 641,286 తగ్గిందన్నారు. హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టేందుకు 3 నెలలుగా బియ్యం సరఫరా లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించాలని ప్రయత్నిస్తుందన్నారు. హై స్కూల్ విద్యలో కలపడం వలన ఈ ఒక్క సంవత్సరమే పాఠశాల విద్యలో 641,286 మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వీళ్ళలో కొందరు బడి మానేశారు, కొందరు ప్రైవేట్ పాఠశాలలో చేరారు. 180 డిగ్రీ కళాశాలలు ఈ సంవత్సరం మూతబడ్డాయి. కొన్ని స్కూళ్ళు మాదక ద్రవ్యాల నిలయాలుగా తయారైనాయి. రాష్ట్రంలో 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, ఎప్పుడైనా మూతపడవచ్చు. ఈ 4.5 సంవత్సరాలలో ఒక్క డిఎస్సి నిర్వహించలేదు. ఇవన్నీ చాలక ఇప్పుడు మోడల్ స్కూల్స్ డల్ స్కూల్స్గా తయారైపోయినాయి. మోడల్ స్కూల్స్కు అటాచ్గా ఉండే హాస్టల్స్లో విద్యార్థినులకు అన్నం పెట్టేదానికి గత 3 నెలలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి చెరువు నిండా నీరు నింపి ఉత్సవాల సమయంలో భక్తుల కోసం బోట్లు కూడా ఏర్పాటు చేస్తారని రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్యాల చెంగలరాయుడు అన్నారు. సోమవారం ఒంటిమిట్టలో ఆయన మాట్లాడుతూ వైసీపీ వచ్చాక జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక కోదండరామ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించారు. ఆ ప్రభుత్వంలోనే పైప్ లైన్ వేసి ఈ చెరువు నిండా నీళ్లు ఉండాలని చెప్పేసి ఇక్కడ
ఒంటిమిట్ట దేవాలయాన్ని మరో రామ రాష్ట్ర స్థాయి రామాలయంగా గుర్తించి తెలంగాణకు భద్రాచలం వెళ్ళినప్పుడు మరో భద్రాద్రిగా ఆంధ్ర భద్రాద్రిగా ఒంటిమిట్టను గుర్తించి దాదాపు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు। ఒంటిమిట్ట చెరువు నింపేదానికి ఈ పంపింగ్ స్కీమును ప్రారంభిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో చెరువు నిండా నీళ్లు ఉండేది। ఇప్పుడు పంపింగ్ స్కీమ్ ఎత్తిపోయింది, నీళ్లు లేదు, చెరువు నిండా। సీఎం కేసీఆర్ కామారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా సోమవారం కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలో కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు। గంప గోవర్ధన్ తమ పదవిని త్యాగం చేసినందుకు గాను ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। కార్యక్రమంలో అపర్ణ రవి, అంచల్ రెడ్డి, మహేందర్ నారాయణ, బాలరాజు, స్వామి, రమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు। चलें चलें धर्मपुरी बीआरएस पार्टी अभ्यर्थिगा मंत्री कोप्पुल ईश्वर पेरुडु सीएम केसीआर प्रकटिंचडंतो धर्मारं मंडलं रच्चपल्ली ग्रामंलोनि सांबमूर्ति देवालयंलो बीआरएस पार्टी आध्वर्यंलो मंगलवारं प्रत्येक पूजलु निर्वहिंचारु। ई कार्यक्रमंलो ग्रामशाख अध्यक्षुलु ताल्ला राजय्य, सर्पंच मोरा सुधाकर्, मंडल प्रधान कार्यदर्शि दोनिकेनि तिरुपति गौड्, मंडल उपाध्यक्षुलु चिंतल तिरुपति तदितरुलु पाल्गोन्नारु। ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోతు బాలాజీ నాయక్ శ్రావణ మాసం సందర్భంగా సోనియమ్మ సారెను పంపిణీ చేశారు। సోనియా గాంధీ ఫోటోతో కూడిన ప్రచార రథాన్ని ఆయన ఏర్పాటు చేశారు। బాలాజీ నాయక్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో ప్రతి ఇంట ఆడపడుచులను కలుసుకుని సోనియమ్మ సారే ఇస్తున్నట్లు తెలిపారు। ఈ ప్రాంత మహిళలు ఆడపడుచులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కమలరాజు పేరుని సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల లింగాల కమలరాజు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి తప్పకుండా మదిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు। అనంతరం మదిర నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు। జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా మంత్రివర్యులు, పోవాడ అజయ్ కుమార్ గారు కానీ, పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర గారు, మన నియోజకవర్గ పెద్ద దిక్కు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండపాల కోటేశ్వరరావు గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బదుగారు, ఇతర రాజ్యసభ సభ్యులు అందరి యొక్క సహకారాన్ని తీసుకొని మరి ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పమైనటువంటి తేడాతోటి కోల్పోయామో ఆ స్థానాన్ని తిరిగి నూటికి నూరు పాళ్ళు కైవసం చేసుకుని కేసీఆర్ గారికి ఈ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తామని చెప్పేసి దానికోసం వేలాది మంది కార్యకర్తలు ఈ రోజు నుంచి మరి శ్రమిస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను। జై తెలంగాణ, జై కేసీఆర్। రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన 9 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు। పార్లమెంటు హౌస్ రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు। బీజేపీ నుంచి కేంద్ర మంత్రి జయశంకర్ బాబుబాయ్, దేశాయ్, కేసరిదేవ్ సింగ్, నరేందర్ రాయ్, టీఎంసీ నుంచి డెరెక్ ఓబ్రియన్, సుఖేందు శేఖర్ రాయ్, డోలాసెన్, ప్రకాష్ చిక్ బరాయిక్,
సమీరుల్ ఇస్లాం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. मैं बाबूभाई जयशंकर देसाई जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति प्रजा समस्या పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట గౌడ్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని 20-21 వార్డులో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపైన అవగాహన కల్పించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేసి మరోసారి జగన్ సీఎం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కొంతమంది వారి వార్డులోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో గౌరవనీయులు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి వ్యాఖ్యలు మరోమారు రాజకీయాన్ని వేడెక్కించాయి. మైలవరంలో అసంతృప్తి వాదులపై ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపిణీలో వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలలో ఎటువంటి అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా ఉంటే వాళ్లలో తాను ఒకడనని అన్నారు. తాను ఎంత సౌమ్యంగా ఉంటాననేది ఒక పక్క అయితే రెండో పక్క కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. భయపెట్టే మరో రకంగానూ వసంత కృష్ణప్రసాద్ను లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు. పదవులు ఇచ్చేదాకా నక్క వినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్ధులు చూపుతున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత కులం గాని వర్గం గాని గ్రూప్ అన్ని చూడకుండా నేను సీనియారిటీ ప్రకారం అందరికీ పదవులు ఇవ్వడం లేకపోతే వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగింది. కానీ కొంతమంది ఖచ్చితంగా వర్గాలను అడ్డుపెట్టుకున్నారు. వాళ్ళకి ఏ రకమైన అన్యాయం జరగకపోయినా, వాళ్ళకి ఏ రకమైనటువంటి అగౌరవం జరగకపోయినా కేవలం ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బంది పెట్టేట్టు, పార్టీని ఇబ్బంది పెట్టేట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ప్రజలకి స్పష్టమైన, అదే మా పార్టీ యంత్రాంగానికి కావచ్చు, మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఒక పూర్తి స్పష్టత ఉంది. ఆ చేసే వాటన్నింటి గురించి మదన పడతారు తప్పితే దీని గురించి పబ్లిక్ అయితే మటుకు ఇంత 1% కూడా పెట్టించుకునే పరిస్థితిలో పబ్లిక్ ఉందని అయితే అనుకోవట్ల. ఇది ఇందాక నేను చెప్పాను కదా, ఒక నిజం బయలుదేరేటప్పటికి ఒక అబద్ధం 100 చోట్ల తిరిగి వస్తుంది. ప్రయత్నిస్తూ ఉంటారు నిరంతరం. దీనికి వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న వెనక బ్యాకప్, లేదా ఒక 5 కోట్లన్న తీసుకొచ్చే స్థాయి ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి అవసరం లేదు. ఏదంటే అది మేము అనుకున్నది చెప్తారు, వాళ్ళ ఫోన్ ఉంది కాబట్టి డిస్కషన్ మాట్లాడతారు. రోజులు అట్లా ఉన్నాయి అని మనం గమనించాలి. చంద్రయాన్-3 ల్యాండింగ్ పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ను ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు ల్యాండింగ్ చేయాలని నిర్ణయించాం. ల్యాండింగ్ కు 2 గంటల ముందు ల్యాండర్ చంద్రుని ఉపరితల పరిస్థితిని మరోసారి సమీక్షిస్తాం. ల్యాండ్ అయ్యేందుకు పరిస్థితి అనుకూలంగా ఉంటే ల్యాండ్ చేస్తాం, లేకుంటే ఈ నెల 27కు వాయిదా వేస్తాం అని తెలిపింది. 157/167 किलोमीटर की कक्षा में था वो. अभी 113/113 की ऑर्बिट में घूम रहा है और उसको 100/30 किलोमीटर की ऑर्बिट में जाने के बाद 23 अगस्त को
30 किलोमीटर की ऊंचाई से वो नीचे की ओर प्रयाण करेगा। सर लैंडिंग में कितनी मुश्किल हो सकती है, यदि 23 तारीख को कोई टेक्निकल प्रॉब्लम आती है तो क्या होगा सर? तो 30 किलोमीटर की एल्टीट्यूड या हाइट से लैंडर नीचे की ओर चंद्र की सतह पर जाने का प्रयास करेगा 23 अगस्त को, और उसके दो घंटे पहले हम पूरे जो कमांड है वो यहां से जो हमारा बाइलालू अर्थ स्टेशन है वहां से अपलोड कर देंगे लैंडर मॉड्यूल के अंदर, और उसके बाद जो लैंडर मॉड्यूल की हेल्थ चेकिंग टेलीमेट्री और चंद्र में जो स्थिति है उसको सबको ध्यान में रखते हुए लगभग दो घंटे पहले हम ये निर्णय लेंगे कि उस दिन चंद्र पे उत्तरायण करना ठीक रहेगा कि नहीं रहेगा। तो अगर मेरे ख्याल से कोई और मुश्किल तो आने वाली है नहीं, और हम पूर्णतया 30 अगस्त को ही चंद्र पे उतरने का प्रयास करेंगे, बट अगर कोई हमको ऐसा कुछ ऐसा आपत्तिजनक लगता है तो हम लैंडिंग को पोस्टपोन करके 27 अगस्त को करेंगे। तो उसके लिए भी हमने पूरा सावधानी बरती है, और उसके लिए जो भी कार्य करना है जो सब प्रणाली है वो सब भी तैयार रखी है। तो हम जो मोस्ट प्रोबेबली हम 23 अगस्त को ही उत्तरायण करेंगे, अन्यथा 27 अगस्त को, और 23 अगस्त को 30 किलोमीटर की हाइट से वो लैंडर नीचे उतरने का प्रयास करेगा। तो और उसकी जो वेलोसिटी होगी 30 किलोमीटर की हाइट पे वो लगभग 1.68 किलोमीटर पर सेकंड, जो काफी गति मानी जाती है, स्पीड मानी जाती है, उससे वो नीचे की ओर प्रयाण करेगा। और जैसा कि आपको पता है चंद्र का जो गुरुत्वाकर्षण है वो उसको नीचे की ओर खींचेगा, तो उसके बाद वो इसलिए हमको जो थ्रस्टर इंजन है उसको रेट्रोफायर करना पड़ेगा, जिससे कि उसकी स्पीड कम होती जाए, और धीरे धीरे जब चंद्र की सतह पर पहुंचेगा तब लगभग जीरो स्पीड हो जाएगी उसकी। तो उसके लिए हमको इंजन थ्रस्टर फायर करेंगे, तो ऐसे चार थ्रस्टर इंजन हमने लगाए हुए हैं लैंडर मॉड्यूल में। तो पहले 30 किलोमीटर से वो 7.5 किलोमीटर पे आएगा, वहां से 6.8 किलोमीटर पे आएगा, उसके बाद वो दो इंजन हम बंद कर देंगे और फिर दो इंजन से ही नीचे की ओर प्रयाण करेगा, जो दो इंजन उसको रिवर्स थ्रस्ट देंगे, जिसके कारण నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 46 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, HDFC లైఫ్, అదాని పోర్ట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, SBI లైఫ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్షియల్స్, మారుతి ఐషర్ మోటార్స్, నెస్లే, TCS, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న హిలరీ తుఫాను తుఫాను బీభత్సం సృష్టిస్తుండటంతో నెవాడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధికారులు. ఉత్తరాఖండలో ఘోర ప్రమాదం, పార్కింగ్ స్థలంలో నిలిచి ఉన్న కార్లపై విరిగిపడ్డ కొండ చర్యలు. అత్యాచార బాధిత బాలికను కలవకుండా అడ్డుకున్న పోలీసులు, ఆసుపత్రిలో నేలపైనే నిద్రించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్. స్వీకారం చేసిన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన 9 మంది ఎంపీలు, ప్రమాణ స్వీకారం చేయించిన పార్లమెంట్ హౌస్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. ఆగస్టు 23 సాయంత్రం 6:04 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్న విక్రమ్ ల్యాండర్. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ను దించేందుకు ఇస్రో పగడ్బందీ ఏర్పాట్లు.
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో 20 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.